వజ్రాలకు పేరు పొందిన మధ్యప్రదేశ్లోని పన్నాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. బజారియా గ్రామంలో తాను లీజుకు తీసుకున్న గనిలో గత కొన్ని రోజులుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న రైతు దంపతులకు ఎటకేలకు నిన్న గులకరాళ్లు మట్టితో పాటు మెరుస్తున్న రాయి కనిపించింది. దానిని జాగ్రత్తగా తవ్వి వెలికి తీయడంతో ఈ దంపతుల ప్రయత్నాలు ఫలించాయి. ఈ డైమండ్ విలువ లక్షల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తాను లీజుకు తీసుకున్న గనిలో దొరికిన వజ్రంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు ఆ రైతు. ఇప్పుడు ఆ రైతు ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. దేశరాజ్ అనే రైతుకు లీజుకు తీసుకున్న గనిలో 6.65 క్యారెట్ల డైమండ్ దొరికింది. వెంటనే ఆ వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీస్ లో దేశరాజ్ డిపాజిట్ చేశాడు. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో దీనిని ఉంచుతామని పన్నా డైమండ్ ఆఫీస్ అధికారులు తెలిపారు. వేలంలో ఈ వజ్రం సుమారు 25 లక్షల రూపాయల వరకు పలుకుతుందని అంచనా వేశారు. ఇదే రైతుకు గతంలోనూ ఒకసారి వజ్రం దొరికింది. మరోసారి లక్షల రూపాయల విలువైన వజ్రం దొరకడంతో అతడికి కాసుల పంట పండింది.